రొట్టెల పండగ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా మొహరం నెల ప్రారంభమైన తర్వాత వచ్చే పదకొండవ రోజు నుండి మూడు రోజుల పాటు రొట్టెల పండగ జరుగుతుంది రొట్టెల పండగ నెల్లూరులో జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది మొహరం నెల ప్రారంభమైన తరువాత వచ్చే పదకొండవ రోజు నుండి ఎన్ని రోజుల పాటు జరుగుతుంది మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ పండగ కూడా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ రొట్టెల పండగ టైంలో హిందూ ముస్లింలు కలిసి నెల్లూరు చెరువు బారాసాయి దర్గా వద్ద తమ కోరికలు కోరుతారు కోరిన కోరికల కోసం ముక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండగను రొట్టెల పండగని అంటారు రొట్టెల పండగలలో భక్తులు కోరికలో కోరుకొని రొట్టెల్ని పుచ్చుకుంటారు కోరిక తీరిన వారు కొత్తగా వచ్చిన వాళ్ళకి రొట్టెల్ని దానంగా ఇస్తారు ఇది రొట్టెల పండగ ఈ రొట్టెల పండుగ జరిగే దర్గా ఏది బారా సాయిద్దు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి బారా షాయిద్ షాయిద్ అంటే వీరులు బారా అంటే పన్నెండు పన్నెండు మంది వీరులకి శక్తి ఎలా వచ్చిందంటే రొట్టెలు తినడం వల్ల శక్తి వచ్చిందని అనుకోవచ్చు అయితే ఈ షాయిద్ దర్గా నిర్మించబడడానికి గల కారణం దీనికి గల చరిత్ర ఏమిటి స్థానికుల కథనం ప్రకారము దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా సౌదీ అరేబియా మక్కా షరీఫ్ నుండి పన్నెండు మంది వీరులు ప్రపంచ శ్రేయస్సు కోసం సమాజ శ్రేయస్సు కోసం మత ప్రచారం కోసం భారతదేశం వచ్చారు ఆ టైంలో నెల్లూరులో నెల్లూరు నవాబు పరిప పరిపాలనలో ఉండేది ఈ మత ప్రచారంకి వచ్చిన ఈ పన్నెండు మంది తరక మ్యాన్లు వీరులు లేదా తురకోలు వాళ్ళే ఇక్కడ ఏమని చెప్పారు తరక్ మ్యాన్లు మనం తురకోలు అనుకోవచ్చు తరకమాన్లకు ఆ నెల్లూరు ప్రాంతంలో ఉండే ఇస్లామేతరులకు మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధం ఎక్కడ జరిగింది నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద యుద్ధం జరిగింది ఆ మండలము కొడవ కొడవలూరు మండలం ఎలా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ యుద్ధము కొడవలతో చేశారు ఎక్కువగా కొడవలతో యుద్ధం చేశారు ఆ మండలం పేరు కొడవలూరు మండలం గండవరం గండవరం చెరువు వద్ద జరిగింది అయితే వీళ్ళు ఈ పన్నెండు మంది వీరులు పన్నెండు మంది వీరులు లేదా బార షాహిద్ బార అంటే పన్నెండు షాహిద్ అంటే వీరులు ఈ పన్నెండు మంది వీరులు చనిపోతే వారి మొండాలను గుర్రాలు తీసుకుని వచ్చి నెల్లూరులోని దర్గా మెట్ట చెరువు వద్ద పడివేశాయి అక్కడ ఉండే భక్తులు వీరిని వీరికి సమాధులు కట్టి దర్గాను నిర్మించారు నిర్మించి వారిని ఆరాధించడము మొదలుపెట్టారు ప్రతి సంవత్సరం ఇక్కడ మొహరం నెలలో జరిగే గంధ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది భక్తులు హాజరవుతూ ఉంటారు ఈ రొట్టెల పండుగ నెల్లూరులో ఏ ఏ దర్గాలో జరుగుతుంది బారాసాహిద్ దర్గాలో జరుగు జరుగుతుంది